ఓట్లు పంపిస్తామని అస్సం గుర్తుకు వేసుకోండి, మీ భవిష్యత్తుకు ఓటు వేసుకోండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వివిధ రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు మీకు ఇస్తాను అమ్మా. మీకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు, 1 లక్ష రూపాయలు గ్రాంట్ గా ఫ్రీగా మీ అకౌంట్ లోకి ఒక్కొక్క సంఘానికి వేసేటువంటి పరిస్థితి. రైతన్నలకు 2007 సంవత్సరంలో మీరు చూసినారు, రైతుల రుణ మాఫీ అంటే 24 గంటల్లో రుణ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అటువంటి రుణమాఫీ కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది అమ్మా. ఒకటి గుర్తు పెట్టుకోండి, మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సబితమ్మ, సబితా ఇందిరారెడ్డి, సునీతమ్మ, అదేవిధంగా మన గీతమ్మ, తర్వాత అరుణమ్మ, 4 మంత్రులు మీ తెలంగాణ నుంచి. 4 మంత్రులు తల్లి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు ఉన్నప్పుడు, ఈరోజు ఎంతమంది మంత్రులు ఆడవాళ్ళు? ఇదో వాళ్ళు చీరలు కట్టుకోవాలి, ఇప్పుడు వాళ్ళు చీరలు కట్టుకోవాలి, ఆ పరిస్థితి వచ్చింది. ఏం పరిస్థితి ఇది? ఒక్క ఆడ మంత్రి కూడా ఇవ్వలేదంటే ఎంత అవమానం! మీకు అవమానంగా అనపడడం లేదమ్మా? కొంగు బిగించండి. పోయినసారి 1000 ఓట్లు మెజారిటీ ఇచ్చినారు ఈ ఊర్లో, ఈసారి 1200 ఓట్లు మెజారిటీ ఇచ్చి మీరు నేను చూస్తా ఉన్నా ఆ గులాబీ వెహికల్స్ పోతా ఉన్నాయి, బండ్లు పోతా ఉంటే వాళ్ళందరూ కూడా వెంకన్న చూసి మేము ఇట్లా పోతున్నాం, ఓటు మాత్రం నీకే అని బాబు వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా వెంకన్న మంచోడు పాపం, సహాయం పొందనోడు ఎవడున్నాడు అని అంటాను నేను. మీరందరు కూడా నాకు మంచి మిత్రుడు, చాలా కష్టం, ఎవరికీ రాకూడదు ఆ కష్టం. ఆ కష్టం వచ్చినా కూడా మీరే నా పిల్లలు అని ఈరోజు మీకు నిలబడ్డాడు వెంకన్న. ముందు పోనీ.